మియాపూర్ భూ కుంభకోణంపై సీఎం కేసీఆర్ స్పందించడం లేదని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మియాపూర్లో భూములను బీజేపీ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరిశీలించారు. కుంభకోణాన్ని మసిపూసి మారేడు చేయాలని చూస్తున్నారన్నారు. భూ కుంభకోణంపై ప్రతిపక్షాల ఆరోపణలపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాబ్ ఉన్నాడు, ఆయన విషయంలో పుంకాన్ పుకాన్ల కథనలు వస్తున్నా, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, పేసి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వస్తున్నా. ఇన్ని వేల ఎకరాలు కబ్జాకు గురైతే కూడా ఆయన మంత్రిగా నైతిక బాధ్యత తెలిసి ఆయన రాజీనామా చేస్తున్నాడు, ప్రభుత్వం బర్తరఫ్ చేస్తలేదు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. హెచ్ఎండిఏలో కూడా ఇవాళ పర్మిషన్లు ఇచ్చింది, ఆ హెచ్ఎండిఏల పర్మిషన్లు ఇచ్చిండ్రు దాదాపుగా ఇవాళ పుప్పలగూడ లోపల 1000 ఎకరాలకు సంబంధించి 950 అంటే దాంట్లో 198 ఎకరాలు హైకోర్టు ద్వారా మళ్ళీ తిరిగి తీసుకోవడం జరిగింది. దాని గురించి పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం నీతి నిజాయితీ చిత్తశుద్ధి కేసీఆర్ చూపించుకోవాలంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ ఆయన మంత్రులు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకు ఎన్నికేస్తున్నారు, ఎందుకు భయపడుతున్నాడు కేసీఆర్, ఇలా తక్షణం దీని మీద ఒక దినం లోపల 24 గంటల లోపల స్పందించాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.